అందరిది ఒకదారైతే తానది తానొక దారిలో వెళ్తుంటారు అంటారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద వైసీపీ నేతలు చేసే విమర్శలు అయితే ఇక్కడ సొంత గ్రామంలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఈ ఎన్నికల్లో సొంత గ్రామంలోనే వ్యతిరేకత వ్యక్తమైంది అనేది ఎందుకంటే ఆయన వైసీపీని ఎలాగ ద్వేషిస్తారో అందరికీ తెలుసు ఆయనకి ప్రభుత్వం నచ్చదు వైఎస్ఆర్సీపీ కూడా నచ్చదు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉంటారు అందరికీ తెలిసిన విషయం ఓపెన్ సీక్రెటే వైసీపీ వర్సెస్ ఎస్ఈసీ అనేది అయితే ఈ ఈ పరిస్థితుల్లో సొంత గ్రామంలోనైనా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఏమైనా సానుకూల పవనాలు వేస్తాయేమో సానుకూల వాతావరణం కనిపిస్తుందేమో అక్కడైనా వైసీపీ ఓటం పాలవుతుంది అని అనుకుంటే అక్కడ కూడా బొక్కబోర్లో పడ్డారంట అక్కడ కూడా పూర్తిగా వైసీపీ విజయం సాధించింది ఒక రకంగా చెప్పాలి అంటే నిమ్మగడ్డ గారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి సొంత ఊర్లో వైసీపీ మద్దతుదారులు గెలుపొందడం అనేది ఎక్కడంటే గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాలలో సర్పంచ్ ఆయన నివాసం ఉన్న వార్డులో కూడా అంటే దుగ్గ్రాల్లో సర్పంచ్ అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నివాసం ఉన్న వార్డులో కూడా వైసీపీ అభిమానులు రెండు చోట్ల కూడా ఎక్కడంటే అక్కడ సర్పంచ్ పదవిని బాలావర్తు ఖుషీబాయ్ పదకొండు వందల అరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అలాగే నిమ్మగడ్డ సొంత వార్డులో ఆత్మకూరు నాగేశ్వరం ఈయన ప నూట పదకొండు ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు వీరిద్దరూ కూడా వైసీపీ మద్దతుదారులే వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళే అంటే నిజానికి రాజకీయాలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఎటువంటి సంబంధం లేదు ఆయన ఒక అధికారి ఆయన ఒక ఎన్నికల కమిషనర్ ఆయన వైసీపీ ప్రభుత్వంతో పోరాడే విషయంలో మాత్రం ఎక్కడ తగ్గరయన సో ఇక్కడ ఈ గెలుపు అనేది మాత్రం వైసీపీకి చాలా ప్రతిష్టాత్మకంగా మారింది ఈ నేపథ్యంలోనే అంటారు కదా ఇంట గెలిచిన రచ్చ గెలిచిన ఇంట గెలవలేదని ఇక్కడ అదే జరిగింది ఫైనల్గా నిమ్మగడ్డ సొంత ఊరిలో ఓడించామని సంతృప్తి అయితే వైసీపీ మిగిలింది కాకపోతే ఇక్కడ గెలవలేకపోయామనే అసంతృప్తి అయితే రమేష్ కుమార్ రమేష్ కుమార్ గారిలో మిగిలిపోయింది అనేది కొంతమంది ఒక షాక్ ఏ రమేష్ కుమార్ గారికి అంటున్నారు కొంతమంది రాజకీయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి